హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ రాగి అంబలి. వేసవి కాలంలో రాగి అంబలి రోజు తీసుకోవడం వలన మన శరీరంలో ఉండే వేడిని తగ్గించి చలవ చేస్తుంది. ఇంకా పిల్లలకి కూడా ఇవ్వచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. రాగి అంబలి తయారు చేయడానికి ముందుగా గిన్నెలోకి 4 టీ స్పూన్ల వరకు రాగి పిండిని వేసుకుని దీనిలోకి నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకుని బాగా మరగనివ్వాలి. మనం ఈరోజు తయారు చేసుకునే ఈ రాగి అంబలి 6 గురికి లేకపోతే 7 గురికి సరిపోతుందండి. కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి అనుకుంటే 2 టీ స్పూన్ల వరకు రాగి పిండి వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు బాగా మరిగించుకోవాలండి. నీళ్లు మరుగుతున్నప్పుడు దీనిలోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు ఈ నీళ్ళకి సరిపడ వేసుకోండి. తర్వాత మళ్ళీ మజ్జిగ అది కలిపినప్పుడు దానికి సరిపడగా మళ్ళీ వేసుకోవచ్చు. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం రాగి పిండి వాటర్లో కలుపుకుని మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి మళ్ళీ ఉండలు లేకుండా కలుపుకుని ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు అంటదు. ఇలా కొంచెం ఉడికేటప్పటికి మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి, చిక్కబడుతుంది రాగి పిండి. ఇలా చిక్కబడి కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లో వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. స్టవ్ నుంచి దించేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, పైన మేగడలాగా కట్టకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక కుండ ఉంటే కుండను తీసుకోండి, లేదంటే ఏదైనా గిన్నెలోకి కొంచెం మజ్జిగని వేసుకోండి. మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మజ్జిగ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మజ్జిగలోకి ఉడికించుకున్న ఈ రాగి మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒకసారి రుచి చూసుకోండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, రుచి చూసిన తర్వాత దానికి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం పడుతుంది అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. రాగి జావా ఇలా ప్లెయిన్గానే తాగచ్చండి, కానీ పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి దీనిలోకి కొన్ని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, గ్రేట్ చేసుకున్న ఈ క్యారెట్, ఉడికించుకున్న శనగలు, లేదంటే ఉడికించుకున్న పల్లీలు కూడా ఉంటాయి కదా, అవి కూడా బాగుంటాయి. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇష్టపడేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే మనకి రాగి అంబలి, రాగి జావా రెడీ అయిపోయినట్టే. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి. పొద్దుటే టిఫిన్స్ మానేసి ఇలా రాగి అంబలి తాగాము అంటే 1 నెల రోజులు ట్రై చేసి చూడండి, మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. వేసవి కాలంలో పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ ఈ రాగి అంబలి ట్రై చేయించండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ హెల్దీ అయిన ఇంకా టేస్టీ అయిన రాగి అంబలి మీకు నచ్చినట్టయితే ఫుడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్డీ ఛానల్.